విశాఖ ఆరువేల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోతిన మల్లయ్యపాలెం ప్రాంతంలో సంఘ సభ్యులు ఆలమూరి సాయి ప్రసాద్ స్వగృహంలో శ్రీ శర్వారి పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం నేడు జరిగింది. సంఘ అధ్యక్షుడు సూర్యప్రతాప్, కార్యదర్శి రామసుబ్బారావు, కోశాధికారి లక్ష్మారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సంఘ నాయకులు ఎస్పీఆర్ మూర్తి తెలియజేశారు. సంఘ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఆరువేల నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది పంచాంగం సభ్యులందరికీ కాక ఇతర ప్రముఖులకు అందించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం ముందుగానే ఉగాది నాటికి సంఘ సభ్యులకు పంచాంగం అందించాలనే ఉద్దేశంతోనే ఈ పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ పంచాంగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ సభ్యులందరికీ అందుబాటులో ఉంచుతామని వివరించారు. మేము ప్రతి ఏడాది కూడా పంచాంగం ఆవిష్కరణ చేస్తాం, పంచాంగం ప్రింట్ చేసి ఆవిష్కరిస్తాము. ఇదే కాకుండా డిసెంబర్లో అంటే కార్తీక మాసంలో ఆత్మీయ కలయికని ఏర్పాటు చేస్తాము. ఇంకా వివాహ పరిచయ కార్యక్రమాలు కూడా అన్ని బ్రాహ్మణ శాఖలకి కూడా కండక్ట్ చేస్తుంటాం. ఇవాళ ఆవిష్కరించాము. అందులో ఇవాళ మహిళా దినోత్సవం కాబట్టి మహిళల చేత ఆవిష్కరిస్తే మంచిదనే ఉద్దేశంతో మహిళల చేత ఆవిష్కరించేసాం. నా దృష్టిలో హనుమంతరావు రండి, ఇలా వచ్చాడు సార్.